స్వదేశీ వ్యవసాయ పరిజ్ఞాన పద్ధతుల్లో మిరప మొక్కల సంరక్షణ స్వదేశీ వ్యవసాయ పరిజ్ఞానంలో రైతులు స్థానికంగా అందుబాటులో ఉండే వనరులతో అతి తక్కువ ఖర్చుతో మిరప సాగులో సస్యరక్షణ చేయవచ్చు ఈ వీడియోలో స్వదేశీ వ్యవసాయ పరిజ్ఞానం ద్వారా మొక్కల సంరక్షణ కోసం మిరపతోటపై పిచికారీ చేసే వివిధ పదార్థాలను ఎలా తయారు చేసుకోవాలి వాటిని వాడే విధానం వాటి వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం వేపగింజల ద్రావణం మిరపలో కాయతొలుచు పురుగులు రసం పీల్చే పురుగుల నివారణ కోసం ఉపయోగిస్తారు వేపగింజల ద్రావణం తయారీకి కావలసిన పదార్థాలు బాగా ఎండిన వేపగింజలు ఐదు కిలోలు పరిశుభ్రమైన నీరు పది లీటర్లు పది గ్రాముల సబ్బు పొడి లేదా పది మిల్లీలీటర్ల లీటర్ల షాంపూ వడకట్టుకోవడానికి ఒక పలుచని వస్త్రం వేపగింజల ద్రావణం తయారీ విధానం ఐదు కిలోల వేపగింజలను తీసుకుని పొడి చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న వేపగింజల పొడిని పది లీటర్ల నీటిలో నానబెట్టుకోవాలి రోజు ఉదయం కట్టెతో పాల తెలుపు రంగు వచ్చేవరకు తిప్పుకోవాలి ఇప్పుడు పలుచని రెండు పొరలు ఉన్న వస్త్ర సహాయంతో వడకట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న మిశ్రమానికి పది గ్రాముల సబ్బుపొడి లేదా పది మిల్లీ లీటర్ల కలుపుకోవాలి ఒకవేళ సబ్బుపొడిని వాడుతున్నట్లయితే ముందుగా సబ్బుపొడిని ముద్దలా తయారు చేసుకుని దాన్ని మిశ్రమంలో కలపండి దీనితో వేపగింజల ద్రావణం తయారీ పూర్తవుతుంది వేపగింజల ద్రావణం ఉపయోగించు విధానం పొలంలో వేపగింజల ద్రావణం పిచికారీ చేసుకోవడానికి ముందుగా ద్రావణంలో శుభ్రమైన నీరును ఒకటి ఇస్టు పది నిష్పత్తిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి వేపగింజల సేకరణలో తీసుకోవలసిన జాగ్రత్తలు కాసే సమయంలో పండ్లను సేకరించి నీడలో ఉంచి వాటిని గాలికి ఆరబెట్టండి ఎనిమిది నెలల కన్నా ఎక్కువ ఉన్న విత్తనాలను ఉపయోగించవద్దు ఎక్కువ వయసు ఉన్న విత్తనాలు వాటి స్వభావాన్ని కోల్పోతాయి కనుక వేపగింజల ద్రావణం తయారు చేసుకోవటానికి పనికిరావు ఎల్లప్పుడూ తాజాగా తయారుచేసిన వేపగింజల ద్రావణాన్ని ఉపయోగించాలి ప్రభావవంతమైన ఫలితాల కోసం ఈ ద్రావణాన్ని మధ్యాహ్నం మూడున్నర గంటల తరువాత పిచికారీ చేసుకోవాలి వేపాకు ద్రావణం వేపాకు ద్రావణం మిరపలో కాయతొలుచు పురుగులు రసం పీల్చే పురుగుల నివారణ కోసం ఉపయోగిస్తారు వేపాకు ద్రావణం తయారీకి కావలసినవి నాలుగు లేదా ఐదు కిలోల వేపాకు పది లీటర్ల పరిశుభ్రమైన నీరు పది గ్రాముల సబ్బు పొడి లేదా పది మిల్లీ లీటర్ల షాంపూ వడగట్టుటకు ఒక పలుచని వస్త్రం వేపాకు ద్రావణం తయారుచేయు విధానం వేపాకులను ఒక రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి మరుసటి రోజున నానబెట్టుకున్న ఆకులను బాగా దంచి లేదా రుబ్బి అందులో ఉన్న రసాన్ని పలుచటి వస్త్ర సహాయంతో వడగట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న మిశ్రమానికి పది గ్రాముల సబ్బుపొడి లేదా పది మిల్లీ లీటర్ల షాంపూని కలుపుకోవాలి ఒకవేళ సబ్బుపొడిని వాడుతున్నట్లయితే ముందుగా సబ్బుపొడిని ముద్దలా తయారు చేసుకుని దానిని మిశ్రమంలో కలపండి దీనితో వేపాకు ద్రావణం తయారీ పూర్తవుతుంది వేపాకు ద్రావణం ఉపయోగించు విధానం పొలంలో వేపాకు ద్రావణం పిచికారీ చేసుకోవటానికి ముందుగా ద్రావణంలో శుభ్రమైన నీరును ఒకటి ఇస్టు పది నిష్పత్తిలో కలుపుకుని పిచికారి చేసుకోవాలి ఇంకా ఈ వేపాకు ద్రావణం తయారీలో సౌలభ్యత ఏమిటంటే సంవత్సరం పొడవునా వేపాకు అందుబాటులో ఉంటుంది వేపాకును ఉడకబెట్టనవసరం లేదు ఎందుకంటే వేపాకులో ఉండే అజాడిరక్టిన్ శాతం తగ్గిపోతుంది అందుకే చల్లని ద్రావణం మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది మిరప వెల్లుల్లి పేస్ట్ ద్రావణం తయారీకి కావలసినవి పచ్చిమిరపకాయలు రెండు కిలోలు వెల్లుల్లి ఐదు వందల గ్రాములు పది గ్రాముల సబ్బు పొడి లేదా పది మిల్లీ లీటర్ల షాంపూ వడగట్టుకోవడానికి ఒక పలుచని వస్త్రం పచ్చిమిరప వెల్లుల్లి పేస్ట్ ద్రావణం తయారీ విధానం పచ్చిమిరపకాయలను చేతితో లేదా గ్రైండర్ సహాయంతో పేస్టులాగా తయారు చేసుకోవాలి వెల్లుల్లిని చేతితో లేదా గ్రైండర్ సహాయంతో పేస్టులాగా తయారుచేసి దానికి కొంత కిరోసిన్ కలుపుకోవాలి కిరోసిన్ కలుపుకోవడం ద్వారా వెల్లుల్లిలో కీటకనాశిని గుణం పెరిగి మంచి ఫలితాలు ఇస్తుంది ఈ పచ్చిమిరప పేస్టు వెల్లుల్లి పేస్టు మిశ్రమాలను ఒక గుడ్డలో మూటకట్టి పది లీటర్ల నీటిలో కొద్దిసేపు ముంచి ఉంచాలి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న మిశ్రమానికి పది గ్రాముల సబ్బుపొడి లేదా పది మిల్లీ లీటర్ల షాంపూని కలుపుకోవాలి ఒకవేళ సబ్బుపొడిని వాడుతున్నట్లయితే ముందుగా సబ్బుపొడిని ముద్దలా తయారు చేసుకుని దానిని మిశ్రమంలో కలపండి దీనితో పచ్చిమిరప వెల్లుల్లి పేస్ట్ ద్రావణం తయారీ పూర్తవుతుంది పచ్చిమిరప వెల్లుల్లి పేస్ట్ ద్రావణం ఉపయోగించ విధానం పొలంలో పచ్చిమిరప వెల్లుల్లి పేస్ట్ ద్రావణం పిచికారీ చేసుకోవటానికి ముందుగా ద్రావణంలో శుభ్రమైన నీరును ఒకటి ఇష్టూ పది నిష్పత్తిలో కలుపుకుని పిచికారి చేసుకోవాలి ఇంకా ఈ పచ్చిమిరప వెల్లుల్లి పేస్ట్ ద్రావణం తయారీలో సౌలభ్యత ఏమిటంటే సంవత్సరం పొడవునా పచ్చిమిరప వెల్లుల్లి అందుబాటులో ఉంటాయి ఇంకా పచ్చిమిరప వెల్లుల్లి పేస్ట్ ద్రావణం సారాన్ని వేడి చేయవలసిన అవసరం లేదు పుల్లటి మజ్జిగ ఇప్పుడు పుల్లటి మజ్జిగ తయారీ తెలుసుకుందాం మిరపలో పుల్లటి మజ్జిగను ఆకుమచ్చ తెగులు బూడిద తెగులు వంటి తెగుళ్లను నివారించడానికి ఉపయోగిస్తారు పుల్లటి మజ్జిగ తయారీకి కావలసిన పదార్థాలు పెరుగు రెండు లీటర్లు శుభ్రమైన నీరు పది లీటర్లు రాగి పాత్ర లేదా అందుబాటులో ఉన్న ఏదైనా ఒక పాత్ర రాగి పాత్రలో మజ్జిగను తయారు చేసుకోవడం వలన మజ్జిగ యొక్క శిలీంద్ర నాశిని గుణం పెరుగుతుంది వడగట్టుటకు ఒక పలుచని వస్త్రం పుల్లటి మజ్జిగ తయారుచేయు విధానం మజ్జిగను తయారు చేసుకోవడానికి రెండు లీటర్ల పెరుగును పది లీటర్ల నీటిలో కలుపుకోవాలి ఇలా తయారు చేసుకున్న మజ్జిగను ఏడు నుండి పది రోజులపాటు పులియబెట్టండి పులియబెట్టిన మజ్జిగ సిద్ధమవుతుంది పుల్లటి మజ్జిగ ఉపయోగించు విధానం పులియబెట్టిన పుల్లటి మజ్జిగను వంద లీటర్ల నీటిలో కలిపి తెగులు గమనించిన వెంటనే ఒక ఎకరా పొలంలో పిచికారీ చేయాలి పది రోజుల వ్యవధిలో రెండు నుండి మూడుసార్లు ఈ విధంగా పిచికారీ చేయడం ద్వారా తెగులు మొక్క తీవ్రతను నియంత్రించవచ్చు తద్వారా అధిక దిగుబడి సాధించవచ్చు పాలు మరియు చక్కెర మిశ్రమం పాలు మరియు చక్కెర వైరస్ వైరస్ను నియంత్రించడానికి ఉపయోగిస్తారు ఇది పంట పెరుగుదలను కూడా పెంచుతుంది పాలు మరియు చక్కెర మిశ్రమం తయారీకి కావలసిన పదార్థాలు పాలు మూడు లీటర్లు చక్కెర రెండు కిలోలు పాలు మరియు చక్కెర మిశ్రమం తయారీ విధానం మూడు లీటర్ల పాలలో రెండు కిలోల చక్కెర వేసి చక్కెర కరిగిపోయే వరకు తిప్పుతూ ఉండాలి దీనితో పాలు మరియు చక్కెర మిశ్రమం ద్రావణం తయారీ పూర్తవుతుంది ఈ ద్రావణాన్ని వంద నుండి నూట యాభై లీటర్ల నీటిలో కలిపి ఆకులపై పిచికారి చేసుకోవాలి ఈ స్వదేశీ వ్యవసాయ పరిజ్ఞాన పద్ధతులను పాటిస్తూ మిరపలో పురుగులు తెగుళ్ళూ నివారణ చేస్తారని ఆశిస్తూ సెలవు ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి సున్నా మూడు సున్నా ఐదు నాలుగు ఐదు